ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నేతల మధ్య ఢిల్లీలో సమావేశం జరగనుంది. అమిత్ షా కేటీఆర్ హస్తినలో సమావేశం కాబోతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. గతంలోనూ కూడా పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసినా అమిత్ షాతో భేటీ కాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆయన్ను కలవనున్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ నేతలు కొద్ది కాలంగా మౌనం పాటిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో బీఆర్ఎస్ పై తమ పార్టీ వైఖరి పట్ల కొందరు బీజేపీ రాష్ట్ర నేతలు అసంతృప్తిగా కూడా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమిత్ షాను కేటీఆర్ కలవనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు కూడా చెబుతున్నా, ఈ సమావేశంలో ఇతర రాజకీయ వ్యవహారాలు చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో రాష్ట్రానికి పలుమార్లు వచ్చిన అమిత్ షా అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. తెలంగాణతో ఒక్క కుటుంబానికే లబ్ధి చేకూరిందని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కూడా విమర్శలు కురిపించారు. దీనికి మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శుక్ర శనివారాల్లో అక్కడే ఉండి హోంమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 9 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, పెండింగ్లో ఉన్న రాష్ట్ర అంశాల విషయంలో మరోసారి మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకే మంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రసల్పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు హోంశాఖ పరిధిలో ఉన్న భూముల గురించి కేటీఆర్ అమిత్ షాతో మాట్లాడనున్నారు. ముఖ్యంగా నగరంలో తలపెట్టిన స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్ భూముల వ్యవహారం గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి అడగనున్నారు. వరంగల్ ముమనూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశంపై కూడా కేంద్ర శాఖ పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేదా వికే సింగ్లతో కూడా సమావేశమై చర్చించే అవకాశం ఉంది. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రి హర్దీవ్ సింగ్ పురితో కూడా మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. వీరితో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కూడా పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం అడిగినా స్పందించకుంటే కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నేతల మధ్య ఢిల్లీలో సమావేశం జరగనుంది. అమిత్ షా కేటీఆర్ హస్తినలో సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. గతంలోనూ పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసినా అమిత్ షాతో భేటీ కాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆయన్ను కలవనున్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ నేతలు కొద్ది కాలంగా మౌనం పాటిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో బీఆర్ఎస్ పై తన పార్టీ వైఖరి పట్ల కొందరు బీజేపీ రాష్ట్ర నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు కూడా కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు అమిత్ షాను కేటీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ అంశాలపై అసలు కేటీఆర్
అమిత్ షాను కలవబోతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈరోజు ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలవనున్నట్లు తెలుస్తుంది, కేటీఆర్ ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మరి తెలంగాణ నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా బీజేపీపై కూడా విరుచుకుపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఉప్పు నిప్పులా ఉండే మరి కేటీఆర్ అలాగే మరి అమిత్ షా మరి కలవాడు ఉండడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షాతో భేటీ కానున్నారనే సమాచారం మేరకైతే రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇక వీరిద్దరు ఏం మాట్లాడుకుంటారనే విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. మరి ప్రతిసారి కేటీఆర్ మీడియా సమావేశాలు కావచ్చు, రాజకీయ వేదికలపై కూడా మరి ఇటు అమిత్ షాను అటు నరేంద్ర మోడీ ఎన్నోసార్లు మరి విమర్శించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాజాగా ఢిల్లీకి వెళ్ళడం, 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండడం, అమిత్ షాను కలుస్తారనే వార్త మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి అమిత్ షాతో కలిసి కేటీఆర్ మరి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంబంధించిన నిధుల విషయంలో చర్చిస్తారని సమాచారం ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా మరి బీఆర్ఎస్ యొక్క బీజేపీపై విమర్శలు తగ్గించింది. దీనికి సంబంధించి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా కొంత పుంజుకోవడం కావచ్చు, అలాగే మరి బీజేపీతో మరి బీఆర్ఎస్ వైఖరి మారిందనే చర్చ జరుగుతుంది. ఒకవైపు తాజాగా మరి కేటీఆర్ కూడా ఢిల్లీ పర్యటనలో మరి అమిత్ షాను కలవడం మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.